గుడ్ ఆఫ్టర్నూన్ ట్రో అండి సో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతి ఆగస్టు ఆరు ఆగస్టు ఆరు సింపుల్ నేను పెంచుకోవచ్చు అండి అనుకోండి సో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి తెలియదండి ఆగస్టు ఆరు మనకు ప్రముఖ ఎంజీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరును ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది యూనివర్సిటీ పేరు పెట్టారండి సో అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరు పేరు పెట్టారండి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పేరు పెట్టారు తర్వాత పివి నరసింహారావు గారు సో నరసింహారావు ఇవన్నీ అక్షరాలు అండి ఆరు అక్షరాలు సో ఆర్ అంటే జూన్ మంత్ సో జూన్ ఇరవై ఎనిమిది మనము ఎవరి జయంతిగా జరుపుకుంటామండి పివి నరసింహారావు గారి యొక్క జయంతిగా జరుపుకుంటాము మనకు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి ఎవరు పేరు పెట్టారండి సో నరసింహారావు గారు పేరు పెట్టారు ఇక్కడ వి ఫర్ విటర్నరీ యూనివర్సిటీ అనుకోండి రీఫర్ వెటర్నరీ యూనివర్సిటీకి ఎవరు పేరు పెట్టారు పివి నరసింహారావు గారు పేరు పెట్టారు సో ఈ ఆరక్షరాలు సో జూన్ ఇరవై ఎనిమిది నరసింహారావు గారు జయంతి కాళోజీ నారాయణరావు గారు సో కాలోజీ నారాయణరావు గారు అనగానే మొత్తం సెంటెన్సులు తొమ్మిది ఉంటాయండి సో సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిని మనం కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంలో జరుపుకుంటాము మొత్తం నైన్ లెటర్స్ నైన్ నైన్ అని కొన్ని కోడు సెప్టెంబర్ తొమ్మిది ఎవరు జయంతిగా ఎవరు జయంతి అండి కాళూజీ నారాయణరావు గారి జయంతి అరవై రోజులుగా జరుపుకుంటాము తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాము తర్వాత దాశరథి కృష్ణమాచార్యులది జూలై ఇరవై రెండు దాశరథి కృష్ణమాచార్యుల యొక్క జయంతి జూలై ఇరవై రెండు సో ఆగస్టు ఇరవై రెండేమో ప్రపంచ జానపద దినోత్సవం సో తెలంగాణలో జా జానపద కళలకు పుట్టినలో తెలంగాణ సో అద్భుతమైనటువంటి జానపద కళలు ఎన్నో మన తెలంగాణలో ఆవిర్భవించాయి కాబట్టి ఆగస్టు ఇరవై రెండు నాడు కూడా తెలంగాణలో జానపదాలకు సం జానపద కళలకు సంబంధించినట్టు కూడా సంబరాలు జరుపుకుంటాం ఇదేమో జూలై ఇరవై రెండు ఇది ఆగస్టు ఇరవై రెండు కలిపి చదువుకోండి జూలై ఇరవై రెండేమో దాశరథి కృష్ణమాచార్య యొక్క జయంతి ఆగస్టు ఇరవై రెండేమో జానపద దినోత్సవం జానపద ప్రపంచ జానపద దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజింగ్ హైదరాబాద్లో ఎన్నో కట్టడాలకు మన నిజామాబాద్లో ఉన్నటువంటి అలీసాగర్ ఇట్లాంటి వాటికి పేరు పెట్టినటువంటి గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజింగ్ గారి యొక్క జయంతి జూలై పదకొండు దీన్ని మనం తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం జూలై పదకొండు తెలంగాణ ఇంజనీరింగ్స్ డేగా జరుపుకుంటాం ఇదేమో జూలై ఇరవై రెండు ఇది జూలై పదకొండు ఇది సెవెన్ ఆబ్లిక్ ట్వంటీ టూ అనుకోండి ఇది సెవెన్ ఆబ్లిక్ లెవెన్ అనుకోండి నెక్స్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నైన్ త్రీ థర్ ట్వంటీ సెవెన్ కోడ్ సో కొండ లక్ష్మీ జయంతి నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ఇరవై ఏడు కొండ బాపూజీ గారి యొక్క జయంతి ఈ విధంగా ఈ మహానుభావుల యొక్క జయంతిలను సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ట